నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి బస్తీ బయటపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. గడప గడపకు కళ్ళీ తిరుగుతూ కాలనీవాసులు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు కంది శ్రీనివాసతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దీంతో నిత్య నరకం అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి అనేక సమస్యలు తమకు వెంటాడుతున్నాయని వాపోయారు. వర్షాకాలం వచ్చిందంటే నడవడానికి సైతం వీలు లేకుండా రోడ్లపై మురుగునీరు పారుతోందని, ఇంకా పిల్లాజలను పట్టుకుని అష్ట కష్టాలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలతో సహవాసం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నామని తెలిపారు. కరెంటు కోసం దరఖాస్తు పెట్టుకున్న మీటర్లు సైతం ఇవ్వడం లేదన్నారు. అటు వేసవి రాగానే తాగునీటి సమస్య మరింత జటిలంగా మారుతుందని, మిషన్ భగీరథ నీళ్లు ఒక్క చోట వస్తే మరొక చోట రావటం లేదని కంది శ్రీనివాస్ రెడ్డికి వారు విన్నవించారు. ఏం రోడ్డు చిన్న ఇదంతా, ఎంత ఏరియా అంతా అంతే ఉన్నదా? ఇక ఆయన సానుకూలంగా స్పందించి వారి వేదనను అర్థం చేసుకున్నారు. గంటన్నర సేపు కాలనీలో పర్యటించారని, కాలనీలో ఒక్క సీసీ రోడ్డు కూడా దర్శనమివ్వలేదని అన్నారు. ఎవరిని పలకరించినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయన్నారు. ఇదేనా జోగురామన్న, నువ్వు 4,000 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు ఆయన. కనీసం కాలనీ కోసం 40 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఇక ఈ కాలనీవాసుల సమస్యల మీకు పట్టవా అంటూ నిలదీశారు. ప్రజల కార్లు, బంగ్లాలు అడగడం లేదని, కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారని అన్నారు. అది కూడా చేయలేకపోతే ఎమ్మెల్యేగా పదవిలో ఉండి ఏం లాభం అంటూ దుయ్యబట్టారాయన. కాలనీలో ఒకసారి పర్యటిస్తే వారి గోస ఏంటో అర్థమవుతుందని తెలుస్తుందని అన్నారు. ఇక మీ మోసపూరిత మాటలు వినటానికి ఎవరూ సిద్ధంగా లేరని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఒక చిన్న నాలా కనిపించలే. ఈ మున్సిపాలిటీ ప్రజలతో వ్యాపారం చేస్తుందా? ఉచితంగా మీటర్లు ఇవ్వండి, ఇచ్చి మీటర్లు పెట్టుకోండి. పెట్టుకుని ప్రజలు ఎంత కరెంటు వినియోగం చేస్తే అంత మీద బిల్లులు చెల్లించమని చెప్పండి. కానీ ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, ఆ మీటర్లను అమ్మి, ఆ మీటర్లు 15,000 రూపాయలకు అమ్మి ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ఖచ్చితంగా ఇది మోసమే. ఒక్క చుక్క మంచినీరు రావట్లేదు. ప్రజలందరూ నీళ్ల కోసం బంబేలెత్తి ఆహాకారాలు చేసి బోర్లు ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి నీళ్లు, సార్ మేము నీళ్లు అడుక్కుంటున్నాం, ఈ జోగురామన్న ఎమ్మెల్యే జోగురామన్న, ఆయన కొడుకు జోగు ప్రేమేందర్ పాలల్ల మమ్మల్ని బిచ్చగాళ్ళని చేస్తున్నాడు ఈ జోగురామన్న, మమ్మల్ని అడుక్కు తినేటట్టు చేస్తున్నాడు, మమ్మల్ని నీళ్లు అడుక్కుంటున్నాం మేము, మా బతుకులు గిట్లనే ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక అక్కనైతే చెప్తుంది 4 రోజుల నుంచి ఇంటి ముందట కల్లాపి అలుకు పూత చల్లలేదని చెప్తుంది. కనీసం ఇక్కడ హ్యాండ్ బోర్లు కూడా చూడలేదండి మేము. హ్యాండ్ బోర్లు ఆదిత్యనగర్లో ఇంతవరకు మాకు హ్యాండ్ బోర్ తగిలిందా బాబు? మనకి ఇంతవరకు ఒక హ్యాండ్ బోర్ తగలే. వాటర్ ట్యాంక్ లేదు, చిన్న వాటర్ ట్యాంక్ లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మురుగునీటి కాలువలు కట్టేట్టు లేదు. కనీసం ప్రభుత్వము సిమెంట్ సీసీతో వేస్తారు కదా, సిమెంట్తో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదు ఇంతవరకు. భూతద్దం పెట్టి వెతికినాం మేము ఆదిత్యనగర్లో. మరి ఇక్కడ చాలామంది రోడ్లలో, మరి ఇళ్లలో చూస్తే, మరి వారికి సమస్య వస్తే కనీసం మిషన్ భగీరథ అని చెప్పారు. మిషన్ భగీరథ వస్తే అక్కడ మిషన్ భగీరథ లేదు, ఏం లేదు, పైపులు లేవు, నాళీలు లేవు, తర్వాత వారికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. మరి వారికి కనీసం ఇప్పుడు వేసవికాలం వచ్చింది, వేసవికాలంలో కూడా వారికి కనీసం నీటి సదుపాయం కూడా చేసేంత మున్సిపాలిటీ కూడా లేదు. మరి ఇక్కడ ఒక పాఠశాల భవనం కూడా లేకుండా, మరి కిరాయిల్లో మగ్గుతున్నటువంటి ఆ పాఠశాల భవనం, 90 మంది పిల్లలు ఉన్నట నేను ఇప్పుడే చూడడం జరిగింది. మరి వారికి మరి అక్కడ ప్రజావానికి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావానికి విశేష స్పందన లభించింది. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన అర్జీదారులు పలు సమస్యలపై అధికారులకు దరఖాస్తుల రూపంలో అందజేశారు. వాటిని పరిశీలించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వాటిని అప్పగించారు. క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని, దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని అన్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇక ప్రజావానికి ప్రధానంగా సంబంధిత భూ సంబంధితమైన సమస్యలు, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి.
బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు తరలించి ఆపద్ బాంధవులు నిలుస్తున్నాయి. జనేద్ మండలానికి చెందిన 32 ఏళ్ల గర్భిణి దాకత లక్ష్మికి ప్రెగ్నెన్సీ సమస్య ఉండడంతో ఆమెను ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం ప్రాణదాత అంబులెన్స్లో తరలించారు. ఇక ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆదిలాబాదు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పట్టణంలోని తన నివాసం గృహం వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు శ్రేణులు భారీగా తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సంకల్ప దీక్ష ప్రారంభానికి ముందు జాతిపిత మహాత్మాగాంధీ, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంకల్ప దీక్షలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మా బొజ్జు, బోధు నియోజకవర్గ నేత ఆడే గజేందర్ పాల్గొన్నారు. మోదీ పేరు గల వాళ్ళు దొంగలుగా ఉన్నారని వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీకి హైకోర్టు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇదే అదునుగా చేసుకుని చాలా ప్లాన్గా రాహుల్ గాంధీని 6 సంవత్సరాల పాటు పార్లమెంటుకు రాకుండా అవినీతిపై తన గలాన్ని ఎత్తకుండా చేశారని ఆరోపించారు. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి దినమని అన్నారు. మోదీని గద్దించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నోసారి సోనియా గాంధీ మీద ఎన్ని విమర్శలు చేయలే, రాహుల్ గాంధీ మీద ఎన్ని విమర్శలు చేయలే. మరి రాహుల్ గాంధీ ఏమైనా బ్యాంక్ దోపిడీ చేసిండా, ఎవరినైనా మర్డర్ చేసిండా, మరి ఏ దేశ సంపదన లూటీ చేసిండా, మరి ఏ పోర్ట్లో డ్రగ్స్ తీసుకొచ్చిండా, ఆయన 8 సంవత్సరాలు పోటీ చేయకుండా మీరు సస్పెండ్. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం బాట పట్టారు. మార్నింగ్ వాకర్స్తో ఛాయ్ పే చర్చలో పాల్గొన్నారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేఎస్ఆర్ ఇక స్థానిక అంశాలపై వారితో చర్చించారు. ఇండిపెండెంట్ సంస్థతో సర్వీస్ చాలా మంది ఇంటెలెక్చువల్ అంత క్లాస్ టైపాలకి అవసరమే లేదు. ఎక్కడ చెప్పాలి పోతున్నారు ఎదగాలనుకోవడం చాలా తప్పలేదు. ఇక్కడ ఏంటంటే కనుక వారికి సామాజిక వర్గం విద్యార్థుల్లో పుస్తక పఠన సామర్థ్యాలు పెంచేలా పాఠశాలలు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని టామ్ ప్రణీత సూచించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైటు కళాశాల రుటు రీడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు పఠన శక్తిని పెంపొందించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. బోధన పద్ధతుల్లో మెరుగుపరుచుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సరళమైన పద్ధతిలో బోధించాలని సూచించారు. అప్పుడే వారికి చదువుల పట్ల ఆసక్తి కలుగుతుందని అన్నారు. రూమ్ పీరియడ్ మనకు ఆల్రెడీ మనకు లాస్ట్ టైం కూడా ప్రతి స్కూల్లో 45 మినిట్స్ రూమ్ కేటాయించి పిల్లలకు వివిధ రకాల బుక్స్ అక్కడికి స్టోర్ చేసుకుంటే అవి చదవడానికి మనం పెట్టాము. మరి మీ స్కూల్ విజిట్ చేసినప్పుడు అందరు స్టూడెంట్స్ కలుస్తూ ఉన్నారు, ఒక సార్ అక్కడ ఉంటున్నారు. మరి ఈ రూమ్ పీరియడ్ ఎందుకు మనకు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో అట్టహాసంగా ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేఎస్ఆర్కు నిండు ఆశీర్వచనాలు అందిస్తున్నారు.
ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని, ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండి నూరేళ్లు చల్లగా ఉండాలని ధీమలు అందిస్తున్నారు. ఇక రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడ మన కంది శ్రీనాన్న క్లబ్ ఆఫీసు నేను నాలుగు నీళ్ళ నుంచి వస్తున్నా. ఇక్కడ అన్నదానం గరీబుల కడుపు నింపుతున్నాడు మధ్యాహ్నం పూట. ఇక్కడ ఎవరు ఇంతవరకు అయితే ఏ రాజకీయ నాయకుడైతే వేయాలి, మన కంది శ్రీనాన్నని నంబర్ వన్ వచ్చిండు ఆదిలాబాద్ స్టేట్లో నంబర్ వన్. బీజేపీ నుంచి కంది శ్రీనాన్నని గెలుస్తాడని నేను ఇంకోసారి అనుకుంటున్నా. ఎట్లా కంది శ్రీనివాస అన్నని రావాలి ఆదిలాబాద్లోకి, ఎమ్మెల్యే అయితేనే గరీబులకు సహాయపడతాడు. నమ్మకం ఉన్నాయి ఆదిలాబాద్ ప్రజల మీద. ఆదిలాబాద్ ఊరూరుకు తిరిగి వాడవాడకు తిరిగి గరీబుల పరిస్థితి తెలుసుకుంటున్నాడు అన్న. మీరు ఎట్లున్నారు, ఏం మంచి ఉన్నదా? మరి ఎన్ని రోజులు 14 సంవత్సరాల నుంచి జోగిరామన్న ఎమ్మెల్యే ఉండి ఇప్పటి వరకు ఏం చేయాలి? మొత్తం దోసుకుంటున్నాడు పైసలు కాబట్టి. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇంకా కట్టించడానికి ఎవరు రారు. మొత్తం నీళ్ళు కొట్టని ఇల్లు, మొత్తం సిమెంట్ పోతున్నది, ఏం లేదన్నారు. మొత్తం కూలిపోయేటట్టున్నాయి అవి. ఎందుకంటే ఇప్పటివరకు పెన్షన్లు కూడా ఇంతవరకు వికలాంగులకు ఏమో తెలిసిందంటే మొత్తానికి 3000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడని తెలుసు. కానీ అందరూ మాత్రం 2800 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయని తెలియదు. అందువల్ల ఇప్పుడు ఈయన కేసీఆర్ ఇచ్చేది ఓన్లీ 200 మాత్రమే. డబుల్ బెడ్ బెడ్రూమ్స్ కూడా ఇప్పుడు ఇప్పటివరకు ఎవరికి లేవు. ఆయనకి వాళ్ళకు కూడా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశంలో పోషణ అభియాన కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రచారం, అలాగే ప్రజాదరణపై సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సిడిపిఓలు, అలాగే సూపర్వైజర్లు కేంద్రాల పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ ఒక్క సామ్ మామ్ కేసులు కూడా ఉండకూడదని, అందుకు ప్రణాళికలతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోషణ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలు పండించిన వండిన పదార్థాలు, చిరుధాన్యాల స్టాల్స్ను కూడా కలెక్టర్ సందర్శించి పదార్థాల తయారీ విధానం తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. బలవర్ధకమైన వంటల విధానాన్ని కూడా లబ్ధిదారులకు వివరించాలని కలెక్టర్ సూచించారు. బీజేపీ యువనేత, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రేమతో అభిమానంతో ఆహ్వానించిన వారందరి శుభకార్యాలకు హాజరవుతున్నారు. వట్టి చేతులతో వెళ్లకుండా వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేకంగా చేయించిన కంది శ్రీనన్న పెళ్లి కానుకలను అందిస్తున్నారు. వధువులకు పట్టుచీర, అలాగే వరుడికి పంచ బహుకరించి అక్షంతలు వేసి నిండు మనసుతో దీవిస్తున్నారాయన. ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో వివిధ ఫంక్షన్ హాల్స్లో జరిగిన వివాహ వేడుకలు, నిశ్చితార్థం కార్యక్రమాల్లో పాల్గొని పలువురికి శుభాభినందనలు తెలియజేశారు కంది శ్రీనివాసరెడ్డి. పిఎఫ్ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పల్దీయ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వీరికి మద్దతు తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న 370 మంది కార్మికులకు సంబంధించిన పిఎఫ్ను కోత విధిస్తున్నారని, కానీ 8 నెలల ఖాతాలో మాత్రం జమ చేయటం లేదని అన్నారు. ఏరియర్స్ సైతం సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమైతే సెక్రటరియట్కు వెళ్తారని, అదే కార్మికుల బిల్లులపై చిత్తశుద్ధి ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము గతంలో అంటే ఒక 15 రోజుల క్రితము ఏఐటిసి మన మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము ఆమెకు డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదంటే రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి ఏదైతే పెంచిన జీతాలు ఏదైతే ఉన్నాయో
ఆ వాటి ఏరియర్స్ రాలే, అంటే పెంచిన జీతాలు అమలవుతున్నాయి కానీ ఏరియర్స్ రాలే. ఏరియర్స్ కొన్ని ప్రాంత అన్ని ప్రాంతాలలో ఇచ్చిండ్రు, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఇవ్వలేదు. అయితే మేము మేడంతో మాట్లాడము, ఏరియర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే ఆమె ఏమనంటే మార్చి లాస్ట్ వీక్లో ఇస్తామని చెప్పింది. మార్చి లాస్ట్ వీక్ అయిపోతుంది, తర్వాత వాళ్ళంతా అంటే దుర్గంధంలో పనిచేసే వాళ్ళు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని లింగకూడ గ్రామాన్ని మెస్రం చిత్రు ఆహ్వానం మేరకు సందర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. వారికి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు ఆరా తీశారు. అనంతరం లోహర గ్రామంలో పర్యటించారు. స్థానిక ఎంపీటీసీ మర్సకోల నీలాభాయి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట గ్రామస్తులు, మెస్రం చిత్రు, దేవిదాస్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా కంది శ్రీనివాస్ రెడ్డి వాల్ పోస్టర్లను అతికించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వాన్ఫట్టు గ్రామాన్ని సందర్శించి ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన సామ నారాయణ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు ఆయన పరామర్శించారు. నారాయణ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం లింగకూడ గ్రామానికి చేరుకుని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గౌరూబాయి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ తర్వాత సాలిగూడ గ్రామాన్ని విజిట్ చేశారు ఆయన. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మెస్రం నాగారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో నివాసం ఉండే డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆయన. ఇటీవలే గుండెపోటుకు గురై ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జనాల్లో కూడా తాడా ప్రాణాలే పనంగ పెడతాడా, జనం మనం మనం జనం అనే గుణం నిలోబలం, జనం మనం మనం జనం అనే గుణం నిలోబలం, ప్రతి క్షణం ప్రజాహితం కోరిందిలే నీ జీవితం. కేఎస్ఆర్ కేఎస్ఆర్ వి ఆర్ విత్ యు, కేఎస్ఆర్ KSR, KSR, we are for you, KSR. Sinanna, Sinanna, we are with you, Sinanna. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని సాలిగూడలో పాము కాటుకు గురై దౌరవతరావు కుమారుడు కార్తిక్ మృత్యువాత పడడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఆయన. కార్తిక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సమస్యలను సభ్యులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. లింగకూడలో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న మెస్రం శేషుకు పరామర్శించి ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. పిప్పలధరి గ్రామాన్ని సందర్శించి ద్విచక్ర వాహనంపై నుండి కింద పడి గాయాలపాలైన ముఖ్య అరుణ్ను పరామర్శించారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు కంది శ్రీనివాస్ రెడ్డి. అదే గ్రామంలో బ్రెయిన్ ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న శివానంద్ కుమారుడు ప్రభాకర్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు కంది శ్రీనివాస్ రెడ్డి. తరతరాల కంచు కూడని పెగిలించి వేయగా, కదం తొక్కగా ప్రజలు మీకు తోడుగా, ఎదురు దెబ్బలిన్ని తగిలిన బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా. సత్వం అందుకున్న మనసీను అన్న, దాన్ని వదులుకోని సీనన్న, స్వదేశమే తిరిగొచ్చి సందేశమిచ్చేను అన్న, మీ స్వప్నం తీర్చేమన్న. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కాప్సి గ్రామంలోని జాగృత దేవస్థానంలో నిర్వహించిన ఉగాది పంచమి
కాల నీటితో ముగిసింది. చివరి రోజు వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో నానాజీ మహారాజు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. డప్పు చప్పులు, భజన కీర్తన నడుమ నానాజీ మహారాజు పల్లకిరిగింపు ఘనంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పంచమి రోజున ఈ వేడుకలు ప్రారంభమవుతాయని, ఇతర గ్రామాల నుంచి భక్తులు అన్నదానం నిర్వహిస్తారని పలువురు అన్నారు. ఇక పరం పూజ్య సంత నానాజీ మహారాజు ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని భక్తులు కోరారు. అనంతరం భజన కీర్తన నడుమ మహాప్రసాదం వితరణ చేశారు. సంత సద్గురు నానాజీ మహారాజ్ యొక్క గుడి పాడవా పంచమి ఉత్సవాలు గత 5 రోజులుగా జరుగుతున్నది. ప్రతిరోజు మా ఊళ్ళో కాకుండా బయట చాలా దూరం నుంచి వచ్చి భక్తులు ప్రతిరోజు 2 పూటల అన్నదానం చేశారు. మరియు ప్రతిరోజు ఇక్కడ గ్రంథ పారాయణము, కీర్తనము, ప్రవచనము, రోజు ఇలా అనేక కార్యక్రమాలు నడుస్తాయి. మహారాజ్ గురించి చెప్పాలంటే వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ అది మరాఠీలో ఒక గ్రంథంలో ఉన్నది. ఏసీసీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి పోలీసులు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. వివేకానంద చౌరస్తాలో మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో నిరూపించడాన్ని మంత్రి, ఆయన అనుచరులు సహించుకోలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే మహేశ్వరరెడ్డికి ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేష్ అన్నగారిపై అక్రమంగా కేసు పిటిషన్ చేయడం, ఇవాళ చేసినటువంటి అక్రమాలకు సిగ్గుచేటు ఆయన. ఇవాళ మినిస్టర్ గారు ఇవాళ ఉద్యోగమే కాదు, నిర్మల్కు ఉన్నటువంటి ప్రతి అక్రమాలకు ప్రతి దగ్గర ఏమైతే కమిషన్లు తీసుకుంటున్నావో, మరియు ఉద్యోగాలు అమ్ముకొని ఎన్ని పైసలు అయితే తిన్నావో, నిర్మల్ పట్టణంలో నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ప్రతి ఒక్క జనాలకు దగ్గర నువ్వు ఇవాళ ఏం అమ్ముకుంటున్నావో, ఏం కబ్జా చేయవో, కానీ సిగ్గుగా ఇంకా సిగ్గనిపించకుండా మహేష్ అన్న నీకేదో నీపై చేసినట్టు ఆరోపణలు చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం దిక్కుదేటు. మినిస్టర్ గారు ఇవాళ అన్యాయం అక్రమాలు చేయకుంటే మేము చేసినటువంటి మహేష్ అన్న గారు పెట్టినటువంటి ఉద్యోగుల నిరసనగా దీక్ష చేపట్టుబోతున్నామని తెలిసి నువ్వు మీ ఇంట్లో ప్రెస్. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహాపోక్షం ఆలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. బాలాలయంలోని పోషమ్మ తల్లిని మంత్రి దర్శించుకున్నారు. యాదాద్రి బాసర తరహాలోని ఆడెల్లి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే పనులు చేపట్టగా 15 కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మిస్తామని తెలిపారు. పూర్వం రోజులలో ఈ దేవాలయానికి రావాలంటే రహదారులు కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు మరి దేవాలయం అనేది ఒకప్పుడు ఇక్కడ టైగర్ పెద్ద పుల్లచ్చి ఇక్కడ నివాసం ఉండే అని చెప్పి మరి పురాణాలు చరిత్ర మరి వాళ్ళ నూతన దేవాలయము నూతన అంటే పునర్ప్రారంభించుకోవడం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారితో మాట్లాడి ఫస్ట్ ఫేజ్ లో 6 కోట్ల 60 లక్షల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చిన తర్వాతనే మేము జీవో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 200-300 సంవత్సరాల వరకు మరి ప్రత్యక్షంగా ఉండాలి, కృష్ణశిలలతో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో మరి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఏ విధంగా అయితే కృష్ణశిలలతో ఏర్పాటు చేసినామో, మరి ఇప్పుడు బాసర సరస్వతి అమ్మవారు కూడా దానికి కూడా 50 కోట్లు పోయిన సంవత్సరం ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక 50 కోట్లు అంటే దాదాపు 100-150 కోట్లతో బాసర సరస్వతి దేవాలయం మరి నిజంగా కూడా బ్రహ్మాండంగా శృంగేరి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్ తోనే అది చేయాలి. వేరొళ్ళు చెప్తే చేయడానికి అవకాశం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం సల్కుపల్లి లంపాడిగూడ గ్రామాల్లో శ్రీ ఏడిగం శంకర స్వామి పల్లకి ఊరేగింపు ఘనంగా జరిగింది. స్వామివారికి గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బస్తీబాట పట్టిన కంది శ్రీనివాస్ రెడ్డి 12వ వార్డు ఆదిత్యనగర్లో విస్తృత పర్యటన. ప్రజావానికి పలు సమస్యలపై అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం. రాహుల్ గాంధీకి మద్దతుగా ఒకరోజు సంకల్ప దీక్ష, భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆస్తులు కోల్పోయిన వారికి కంది శ్రీనన్న పరామర్శలు, పేదలకు అండగా కంది శ్రీనివాసరెడ్డి ఆర్థిక సాయం. ఇవి ఇప్పటికొన్న బుల్టిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.